నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు పతంగి వీరస్వామి గౌడ్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్లు పాత పద్ధతుల్లోనే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందని గుర్తు చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం విధించిన స్లాట్ బుకింగ్ వ్యవస్థతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని ఉన్న ఎంతోమంది నిరుద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ఆగిపోవడంతో జీవనోపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్లాట్ బుకింగ్ విషయంలో సర్వర్ డౌన్ వల్ల ఆన్లైన్ కాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విషయంలో పునరాలోచించి పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మేకపోతుల రాంబాబు గౌడ్, పాల సైదులు, కుమ్మరికుంట్ల లింగయ్య, పర్వతం వెంకటేశ్వర్లు, అండెం వెంకన్న, కొత్తపల్లి వెంకన్న, బానోద్ జానీ, పెగ్గేపురం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడ ఈ రంగం మీద, ఈ రంగాన్ని నిరుద్యోగ ప్రతి ఒక్కరు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది రియలేటర్లు ఉన్నారు. ఇంటికి ఒక రియలేటర్ ఉన్నాడు. ఈ రియలేటర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు, తీవ్రం చెందుతున్నారు. పాత పద్ధతిలో కోర్టు తీర్పు ఇస్తే మరి కొత్త పద్ధతిలో తీర్పు రావడం జరిగింది. కావున ఇలా రావడం వల్ల ప్రజలు తీవ్ర నష్టానికి, ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదంతా మీరు ప్రభుత్వానికి తెలియజేయడానికి మీకు అందరూ ఇక్కడికి వచ్చినాం. ఈరోజు ఇలానే సమస్యలు కొనసాగితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఒక ఉపాధి లేదు, ఆర్థికంగా చాలా నష్టపోయాను. కావున మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పెద్ద మనసుతోని, ఒక ఆలోచనతోని ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని, ఇది ఇలా సూర్యాపేట జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతున్నది. ఒక ఎల్ఆర్ఎస్ అనేది పేద ప్రజలు ఒక 100 గదాలకు ఒక 30 రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టవలసి వస్తుంది. సామాన్యుడు ఉపాధి లేక, తిండికి లేక అవస్థలు పడుతున్నారు ప్రజలందరూ కూడా. ఈ అవస్థలు పడడం వల్ల ఎల్ఆర్ఎస్కు దీనికి లింకు పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర నష్టపోతున్నారు. టిఎన్ నెంబర్ ఎప్పుడు రిజిస్టర్ చేయాలి, అదేవిధంగా ఈ జాయింట్ రిజిస్ట్రేషన్ కూడా ఉండడం కూడా, అది కూడా కంప్యూటర్లో ఆన్లైన్లో కొడితే అది ఆప్షన్ లేకుండా పోతుంది. ఈ సర్వర్ కూడా పనిచేయట్లేవు. ఈ కొత్త పద్ధతి అనేది రిజిస్ట్రేషన్లకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పాత పద్ధతిలో ఒక సుమారు ఒక రోజుకు 100 నుంచి 150 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యేది. ఇప్పుడు కొత్త పద్ధతి ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుంటే ఒకటే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఈ ఒక రిజిస్ట్రేషన్ కావడం వల్ల ఎంతోమంది 3 నెలల నుంచి రిజిస్ట్రేషన్ కాక అవసరం పడుతున్నారు. మరి ఈ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందని చాలామంది ఆనందం వ్యక్తం చేసి ఎంతోమంది కూడా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఆనందం పటాపంచలైపోయింది. ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ ఒక ఈ సూర్యాపేట జిల్లా కాకుండా అన్ని జిల్లాల ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనతో ఉన్నారు. మరి ఇది ఇలాగనే కొనసాగితే మరి ముందు కూడా మరి అందరూ కూడా రేపు నుంచి ఒక 1 వారం రోజుల్లో ఈ ప్రకటన మంచి పేరు రాకపోతే రిలే నిరాలక్ష్యలు కూడా మేము అందరం కూడా ఈ సభాముఖంగా ప్రకటిస్తామని మీ అందరికీ తెలుసుకుంటూ, మరి ఇక ముందు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి మనస్తత్వంతో, ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజల కొరకు, ప్రజా సమస్యల కొరకు ఈ ఎల్ఆర్ఎస్ అనేది తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నది. ప్రజలపై పెనుభారంగా మారింది. ఎల్ఆర్ఎస్కు రిజిస్ట్రేషన్కు సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ జరగాలి. ఒక ఎల్ఆర్ఎస్ఏ పెట్టాలనుకుంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్కు ఈ దీనికి లింకు పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనతో గురవుతున్నారు. అందరూ కూడా మన గౌరవనీయుడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి ఆలోచన చేసి మరి ఒక మంచి ప్రకటన ఇస్తారని మేమందరం కూడా ఆశా వ్యక్తం చేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. నమస్కారాలు.